ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభునామంలో వందనాలు. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం బాప్తిస్మము. బాప్తిస్మమును గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమని వ్రాయించాడు, బాప్తిస్మం ఎవరు తీసుకోవాలని వ్రాయించాడు, ఎందుకు తీసుకోవాలని వ్రాయించాడు, బాప్తిస్మం పొందకముందు మనం ఏం చేసి బాప్తిస్మం పొందాలి, ఏం చేసి మన బాప్తిస్మం పొందితే ఆ బాప్తిస్మంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనకు వస్తాయి, అలాగే బాప్తిస్మము ఏ నామంలో పొందాలి, చిన్న బిడ్డలు పెద్దవారు ఏ వయసులో బాప్తిస్మం పొందాలి, ఈ విషయాలన్నీ కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకోబోతున్నాం. నేటి క్రైస్తవ ప్రపంచంలో బాప్తిస్మమును గురించి చాలా భిన్నమైనటువంటి బోధలు మనం చూస్తున్నాం. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడేవాడు. దేవుడు ఒకరికేమో ఒక్కో విధంగా, మరొకరికేమో ఇంకో రకంగా బాప్తిస్మం ఇవ్వమని చెప్పడు. బాప్తిస్మాన్ని గురించినటువంటి రకరకాల బోధలు ఎందుకున్నాయి? దేవుని బోధ ఇన్ని రకాలుగా ఉంటుందంటే ఉండదు. సాతాను బాప్తిస్మను గూర్చి మరి క్రైస్తవ లోకాన్ని దారి తప్పిస్తూ ఉన్నాడు. బాప్తిస్మను గూర్చినటువంటి సర్వ సత్యం ఏమిటో మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకోబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడి మనకు సత్యాన్ని బయలుపరుచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సత్యవంతుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ ద్వారా బాప్తిస్మమును గురించిన సర్వసత్యములోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పొందక ముందు మనం ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలని ఒక వ్యక్తి తీర్మానం తీసుకున్నాడు. ఆ వ్యక్తి తీర్మానం తీసుకున్నటువంటి ఆ వ్యక్తి బాప్తిస్మం పొందడానికి యోగ్యుడా, అర్హుడా అనేది మనం ఎలా చూడాలి? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దీనిని గురించి వ్రాయించి పెట్టాడు. చూడండి, మొట్టమొదటిగా మార్కు సువార్త 16:16 బాప్తిస్మం తీసుకోక ముందు ఒక వ్యక్తిలో మనం ఏం చూడాలో దేవుని వాక్యం తెలియజెప్తున్నది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని వాక్యం చెబుతున్నది. బాప్తిస్మం పొందడానికి ఎవరైనా ముందుగా తీర్మానం తీసుకొని బాప్తిస్మం పొందడానికి నిర్ణయించుకున్నటువంటి వారిలో మనం చూడాల్సింది ఏంటంటే, అతడు నమ్మాడా లేదా అని చూడాలి. ఏం నమ్మాలి? మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని వ్రాయబడి ఉంది. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలంటే మొట్టమొదటిగా అతడు యేసు మాత్రమే దేవుడని, యేసు రక్తములోనే పాపములను తీసివేయగల శక్తి ఉన్నదని, యేసు పాపములను క్షమించుటకు ఆయన ఒకడే యోగ్యుడని, అర్హుడని, యేసు నరకము నుంచి తప్పించడానికి, పాపము నుంచి విడిపించడానికి, శాపము నుండి, సాతాను సంబంధమైన అధికారముల నుండి రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చిన పరిశుద్ధ దేవుడని నమ్మాలి. ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడని నమ్మాలి. ఇది సువార్త. ఈ సువార్తను నమ్మిన వాడు బాప్తిస్మం పొందడానికి అర్హుడు, యోగ్యుడని ఈ మాటను బట్టి మనం చూస్తున్నాం. రెండవదిగా అపొస్తల కార్యములు 2:38 ఈ రీతిగా వ్రాయబడి ఉంది. వాక్యం చెప్తున్న చూడండి, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అంటూ ఉన్నాడు. కనుక బాప్తిస్మం పొందడానికి ముందు మొట్టమొదటిగా నమ్మాలి, రెండవదిగా మారు మనసు పొందాలని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. మారు మనసు పొందుట అంటే, ఇంతవరకు నేను దేవునికి విరోధముగా, లోకానుసారంగా, నా ఇష్టానుసారంగా జీవించాను, ఇలా జీవించుకుంటూ వెళ్తే మరి నాకు నరకము తప్ప ఇంకా వేరే ఏమీ లేదు, పరలోకానికి నేను వెళ్ళలేను, అందువలన ఈరోజు నుండి నేను నా యొక్క గమ్యాన్ని నేను మార్చుకుంటాను, దేవుని కోసం జీవిస్తాను, ఈ లోకానికి వేరైపోతాను అని తీర్మానం చేసుకోవడమే మారు మనస్సు పొందుట. మొట్టమొదట నమ్మాలి, సువార్తను నమ్మాలి, రెండవదిగా మారు మనస్సు పొందాలి. బాప్తిస్మం ఎవరికైనా మీరు ఇవ్వాలంటే, బాప్తిస్మం ఇచ్చేటువంటి వారు సేవకులు, బాప్తిస్మం పొందబోయేటువంటి వారిలో గమనించాల్సినటువంటి, గుర్తించాల్సినటువంటి విషయాలు ఇవి. మొట్టమొదటిగా అతడు నమ్మాడా లేదా అని చూడాలి. రెండవదిగా మారు మనసు పొందాడా లేదా అని చూడాలి. మూడవదిగా
అపొస్తల కార్యములు 22:16 ఈ రీతిగా వ్రాయబడి ఉంది. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది అని వ్రాయబడింది. ప్రార్థన చేయాలి, బాప్తిస్మం పొందాలంటున్నాడు. కనుక బాప్తిస్మం పొందడానికి ముందు ప్రార్థన చేసే అనుభవము ఆ వ్యక్తికి ఉన్నదా లేదా అని మనం చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మం పొందడానికి ముందుగా ఆ బాప్తిస్మం పొందాలనుకుని నిశ్చయించుకున్నటువంటి వ్యక్తిలో బాప్తిస్మం ఇచ్చేవారు చూడవలసినటువంటి విషయాలు ఇవి. ఎవరైతే నమ్మారో, ఎవరైతే మార్మనసు పొందారో, ఎవరైతే వారి పాపముల కొరకై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి వారి పాపముల నిమిత్తమై దేవుని సన్నిధిలో వేడుకొని నా పాపములు తీసివేయి ప్రభువా, నీ రక్తం ఒకటే నా పాపమును కడిగివేయగలదు అని ప్రార్థన చేసే అనుభవం కలిగినటువంటి వారికి మాత్రమే బాప్తిస్మం ఇవ్వాలి. ఈ మూడు లక్షణాలు లేవనుకోండి, వారు బాప్తిస్మానికి యోగ్యులు కాదు. అలాగే బాప్తిస్మం పొందిన తర్వాత ఒక విశ్వాసి రక్షణ పొందుతాడు, దేవుని కోసం బ్రతకడం ప్రారంభిస్తాడు, యేసు తిరిగి రెండవసారి వచ్చేంత వరకు తాను పొందినటువంటి ఆ రక్షణలో కొనసాగాలంటే దేవుని విషయమైనటువంటి ఆ జీవితం ప్రారంభించాడు, అది చివరి వరకు, చివరి శ్వాస వరకు లేదా రెండవ రాకడ వరకు దానిని కొనసాగించాలంటే ఏం చేయాలి? దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. అపొస్తల కార్యములు 2:42 మనం గమనించినట్లయితే బాప్తిసం పొందినటువంటి వారు ఎలా ఉన్నారు అనేది అక్కడ వ్రాయబడి ఉంది. అప్పుడే బాప్తిసం పొందుతారు. ఆ బాప్తిసం పొందినటువంటి వారు, మొట్టమొదటిగా బాప్తిసం పొందినటువంటి వారు ఉన్నారు పేతురు ప్రసంగం విని. వారు ఏ రీతిగా జీవించారనేది ఆ యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండురి. ఎవరు వీరు? బాప్తిసం పొందినటువంటి వారు. మొట్టమొదటిగా అపోస్తలుల బోధయందు, దేవుని చేత పిలువబడినటువంటి వారు అపోస్తలులు. దేవుని ద్వారా పంపబడినటువంటి వారు సేవకులు అపోస్తలులు. అటువంటి వారి బోధలో ఎడతెగకుండా ఉండాలి. అప్పుడే మనం పొందినటువంటి రక్షణను కొనసాగించుకోగలం. దేవుని విషయమై మనము మరి సక్సెస్ఫుల్గా మన క్రైస్తవ జీవితాన్ని అంతము వరకు మనము కొనసాగించుకోగలం. రెండవదిగా సహవాసం అన్నాడు, దేవునితో సహవాసం చేయటం, అలాగే సంఘముతో సహవాసం చేయటం. నమ్మి మారుమనసు పొంది ప్రార్థన అనుభవం కలిగి బాప్తిసం పొందినటువంటి ఈ రక్షణానుభవం పొందినటువంటి వారు సంఘము, ఇటువంటి వారితో సహవాసం చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది రెండవది. మూడవది రొట్టె విరుచుట, అంటే ప్రభురాత్రి భోజన సంస్కారము. ప్రభురాత్రి భోజన సంస్కారంలో మరి ఎడతెగక మనం పాల్గొనాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోదలిచిన ఎడల జీసస్ ఫుట్ స్టెప్స్ మినిస్ట్రీస్ ఎం ప్రదీప్ కుమార్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే దాని గురించినటువంటి సర్వసత్యం తెలుసుకోగలరు. రొట్టె విరుచుట ఎందు ఎడతెగక ఉండాలి, తర్వాత ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ రీతిగా ఈ ప్రార్థనలో ఎడతెగక ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 చూద్దాం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ఎవరైతే నమ్మి మారుమనసు పొంది ప్రార్థన చేసి బాప్తిసం పొందుతారో వారందరూ కూడా కొత్తగా జన్మించినటువంటి శిశువులతో సమానం. కొత్తగా జన్మించినటువంటి శిశువు ఏ రీతిగా పాలతో పెంచబడుతుందో, పాల ద్వారా ఎదుగడం మొదలు పెడుతుందో, ఆ రీతిగా వాక్యం అనే పాలను అపేక్షిస్తూ రక్షణ పొందినటువంటి, బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ పాలను ఎడతెగక ధ్యానం చేస్తూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రతిరోజు కూడా డైలీ డివోషన్ లాగా ఉంచుకుని ఉదయాన్నే లేవగానే వాక్యమును చదువుతూ 5 వచనాలు కానీ 10 వచనాలు కానీ చదువుకొని ఆ వాక్యంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ వాక్య భాగంలో దేవుడు నాకిచ్చి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి, వాగ్దానం ఏంటి, దేవుని స్వరం ఏంటి ఇందులో అని మనము ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఇటు రీతిగా క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగిపోవాలి. టోటల్గా మనం గమనించినట్లయితే 5 విషయాలు మనం చూసాం. బాప్తిసం పొందక ముందు 3 విషయాలు: నమ్మాలి, మారుమనసు పొందాలి, ప్రార్థన అనుభవం ఉండాలి. బాప్తిసం పొందిన తర్వాత పొందిన ఆ రక్షణలో ముందుకు కొనసాగాలంటే అపొస్తల బోధ ఎందు ఎడతెగకుండాలి, సహవాసం ముందు ఎడతెగకుండాలి, ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఎడతెగకుండాలి, ప్రార్థన చేయుటలో ఎడతెగకుండాలి,
వాక్య ధ్యానంలో ఎడతెగక ఉండాలని మనం చూసాం. ప్రేమ దేవుని బిడ్డలారా, బాప్తిస్మ అనేది అసలు ఎందుకు పొందాలి అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం. క్రైస్తవ లోకంలో మనం గమనించినట్లయితే బాప్తిస్మము పాపక్షమాపణ నిమిత్తము మనం పొందుకోవాలని కొందరు బోధిస్తున్నట్లుగా నేను గమనించాను. ఇది ఎంతవరకు సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా వ్రాయించాడా లేదా, అలాగున్నదా లేదా అని మనం పరిశోధించి చూద్దాం. అపొస్తలుల కార్యములు 2:38 నేను చదువుతూ ఉన్నాను. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. దేని నిమిత్తము? పాపక్షమాపణ నిమిత్తం. కనుక బాప్తిస్మం పొందితేనే పాపమునకు క్షమాపణ ఉంటుంది, లేకపోతే క్షమాపణ ఉండదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. చాలాసార్లు చాలామంది దీన్ని బట్టి ఆ రీతిగా బోధ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ పాపక్షమాపణ లేదా రక్షణ అనేది మనం బాప్తిసం పొందడం ద్వారా వస్తుందా అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 2:8-9 ఈ రీతిగా వ్రాయబడింది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అని వ్రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అలాగే అపొస్తలుల కార్యములు 16:31 ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. అలాగే అపొస్తలుల కార్యములు 10:43 ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. నేను రక్షణ పాపక్షమాపణ అనేది యేసునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు పొందుతారని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అనేక చోట్ల విశ్వాసము ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ లేదా రక్షణ అనేది మనం పొందుకుంటామని వ్రాయబడింది. యోహాను సువార్త 1:12, యోహాను సువార్త 3:16, అలాగే రోమీలకు రాసిన పత్రిక 3:21-30 చదవండి, రోమాపత్రిక 4:5, రోమీలకు రాసిన పత్రిక 10:9-10 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9, గలతీయులకు రాసిన పత్రిక 2:16. ఈ వచనాలన్నింటిలో కూడా మనం ఏం చూస్తామంటే యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ పొందుకుంటాం, పాపక్షమాపణ పొందుకుంటామని వ్రాయబడి ఉండడం మనం చూస్తాం. కనుక అపొస్తలుల కార్యములు 2:38 పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుడి అని మరి ఎందుకు వ్రాయబడింది? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందుడి అంటే అర్థం ఏంటో మనం ఒకసారి లేఖనాల్లో చూద్దాం. మత్తయి సువార్త 3:11 నేను చదువుతున్నాను, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అని బాప్తిసమిచ్చు యోహాను అన్నాడు. అక్కడ కూడా నిమిత్తము అన్నాడు. దేని నిమిత్తము నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అన్నాడు బాప్తిసమిచ్చు యోహాను? మారు మనస్సు నిమిత్తము అన్నాడు. అంటే మనము అపొస్తలుల కార్యములు 2:38 పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి అన్నాడు. కాబట్టి బాప్తిసం పొందితే పాపక్షమాపణ వస్తుంది అని మనం అర్థం చేసుకుంటే మత్తయి సువార్త 3:11 వ్రాయబడి ఉన్న వాక్యం కూడా అలాగే అర్థం చేసుకోవాలి. బాప్తిసం ఇచ్చు యోహాను, యోహానిచ్చే బాప్తిసం పొందడం ద్వారా మారు మనసు మనం పొందుకుంటామా? మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అన్నాడు కదా. మరి నిమిత్తము అనే పదం ఉంది అక్కడ. మారు మనసు నిమిత్తము అంటే యోహానిచ్చే బాప్తిసం మనం తీసుకోవడం ద్వారా మారు మనసు పొందుతామా, లేకపోతే మారు మనసు పొందిన దాన్ని బట్టి యోహాను బాప్తిసం ఇస్తున్నాడా? మారు మనసు పొందినారు కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నానంటే దాని భావం అది. అలాగే దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది అపొస్తలుల కార్యములు 2:38 కూడా పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందడంటే పాపక్షమాపణ పొందినాం కనుక దానికి గుర్తుగా మనము బాప్తిసం పొందాలని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాక్య భాగాలు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. చూడండి, దయచేసి నేను మీకు చదివి వినిపిస్తాను. దయచేసి చూడండి, మా మార్కు సువార్త 16:16 మనం చదువుకున్నాం కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి కూడా మనం చాలాసార్లు ఏమని అపార్థం చేసుకుంటామంటే, నమ్మడం ఒకటే కాదు, బాప్తిసం కూడా పొందినప్పుడే మనకు రక్షణ అనేది కలుగుతుంది, లేకపోతే కలగదు అని మనం అర్థం చేసుకుంటాం. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం, మళ్ళీ అది ఎంతవరకు సత్యమో మనం చూద్దాం.
మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. ఆ రెండవ లైన్లో మనం గమనించినట్లయితే నమ్మని వానికి అన్నాడే కానీ బాప్తిసం గురించి మాట్లాడడం లేదు. మొదటి భాగంలో ఏమన్నాడు? నమ్మాలి, బాప్తిసం పొందాలి అన్నాడు. వెంటనే నమ్మని వానికి అన్నాడు. నమ్మని వానికి, బాప్తిసం పొందని వానికి అనాలి. ఒకవేళ బాప్తిసం కూడా రక్షణలో భాగమైనట్లయితే, బాప్తిసం కూడా పొందితేనే రక్షణ ఉంది అనేటువంటిదే సత్యమైతే, నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందుతామని దేవుడు చెప్పినప్పుడు, నమ్మకుండా బాప్తిసం పొందకుండా ఉన్నప్పుడు రక్షణ పొందము అనేది దేవుడు చెప్పాలి. కానీ అలా చెప్పలేదు అక్కడ. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, బాప్తిసం పొందే వారందరూ కూడా నమ్మి ఉండాలని చెప్పడానికి దేవుడు ఆ మాట వ్రాయించాడని మనము దాని అర్థము చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదాహరణకు నేను కర్నూలులో నివాసం అంటున్నాను. నమ్మి కర్నూలులో నివాసం ఉంటున్న వారు పరలోకానికి చేరతారు అన్నాడు అనుకోండి దేవుడు, అంటే దాని భావం ఏంటి? నమ్మాలి, ప్రతి మనిషి కూడా కర్నూలులో జీవించాలి, అప్పుడే పరలోకానికి వెళ్తారని భావమా? కాదు కదా. కర్నూలులో నివాసం ఉంటున్న వారు నమ్మాలి, అప్పుడు వారు పరలోకానికి వెళ్తారని అర్థం చేసుకోవాలి. ప్రేమ దేవుని పిల్లారా, అలాగే ఈ వాక్యాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడంటే భావం ఏంటంటే, బాప్తిసం పొందడం ఒకటే సరిపోదు, నమ్మాలి అప్పుడు బాప్తిసం పొందాలి, అప్పుడే వాడు రక్షింపబడతాడు. నమ్మకపోతే వానికి నరకం ఉంటుంది, శిక్ష ఉంటుంది అని దేవుడు చెబుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మనం అర్థం చేసుకునేటప్పుడు మరి దాని యొక్క మూల భాషలో ఏమని వ్రాయబడి ఉంది అని మనం చూడాలి. చూసి ఒక సిద్ధాంతాన్ని మనం చెప్పేటప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ అసలైనటువంటి సత్యం ఏంటనేది మనము బయటికి తీయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక బాప్తిసం పొందడం ద్వారా పాపక్షమాపణ మనం పొందుకోము. పాపక్షమాపణ పొందుకుంటున్నాం కాబట్టి బాప్తిసము పొందుకుంటున్నామని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే బాప్తిసం అనేది మనము ఏ విధంగా పొందుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముంచడం బాప్తిసం తీసుకోవాలా, చిలకరింపు బాప్తిసం పొందాలా అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6:3 ఈ విధంగా వ్రాయబడింది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరెరుగరా అంటూ ఉన్నాడు. అదే 4:1, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటూ ఉన్నాడు. రోమాపత్రిక 6:5 చదువుతున్నాను, కీలకం ఈ వాక్యం చూడండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు అన్నటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది చూడండి. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా అని వ్రాయబడింది. బాప్తిసం పొందినప్పుడు మరణము యొక్క సాదృశ్యమందు మనము ఒకటవుతున్నామంటున్నాడు. సాదృశ్యము అనే పదం ఇక్కడ వ్రాయబడి ఉంది. సాదృశ్యం అంటే అటువంటి దృశ్యము, సాదృశ్యం అంటే పోలిక అని అర్థం. కనుక బాప్తిసము పొందేటప్పుడు అది దేనికి సాదృశ్యంగా ఉండాలి? యేసు మరణానికి సాదృశ్యంగా ఉండాలి, యేసు భూస్థాపితానికి సాదృశ్యంగా ఉండాలి, యేసు పునరుద్ధానమునకు సాదృశ్యంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. రోమపత్రిక 6:3-5 ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు చిలకరింపు ఇవ్వడం ద్వారా మనకు ఈ సాదృశ్యం కనబడుతుందా, లేకపోతే ముంచటం బాప్తిసం ఇవ్వడం ద్వారా మరణించడము, పాతి పెట్టడము, తిరిగి లేవటం అనే ఈ పోలిక మనకు కనబడుతుందా అని మనం ఆలోచన చెయ్యాలి. బాప్తిసం ఇచ్చేవారు యేసు మరణించడం, పాతి పెట్టడం, తిరిగి లేవటం అనేటువంటి ఈ పోలిక కనబడే విధంగా బాప్తిసం ఇవ్వాలి. మరి ముంచడం బాప్తిసం మనం ఇచ్చితే నీళ్ళల్లో, ఆ వ్యక్తి కొద్దిసేపు నీళ్ళ లోపలికి వెళ్ళిపోతాడు, కనబడడు. తర్వాత కొద్దిసేపు మళ్ళీ కనబడతాడు. యేసు పాతి పెట్టబడ్డాడు, కనబడలేదు. యేసు తిరిగి పునరుద్ధానుడయ్యాడు, అప్పుడు కనబడ్డాడు. కనుక ముంచడం బాప్తిసంలోనే
యేసు మరణము భూస్థాపితము పునరుద్ధానం అనేది కనబడుతుంది. కనుక లేఖనానుసారం అదే సత్యము. ప్రేమైన దేవుని బిడ్డలారా, లేఖనానికి మనం లోబడదాం. బాప్తిస్మము చిన్నపిల్లలకు ఇవ్వవచ్చా? ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. బాప్తిస్మము చిన్న బిడ్డలకు ఇవ్వవచ్చా? బాప్తిస్మం అనేది పలానా వయస్సు వారికే ఇవ్వాలి, ఏజ్ లిమిట్ ఉందని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడి లేదు. అయితే మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా నమ్మి, సువార్తను నమ్మి, మారుమనస్సు పొంది, ప్రార్థనానుభవం కలిగినటువంటి వారు ఏ వయసు వారైనా సరే బాప్తిస్మం ఇవ్వచ్చు. చిన్న పిల్లలు, పసిబిడ్డలకు మనం బాప్తిస్మం ఇవ్వవచ్చా అంటే, పసిబిడ్డలు వారిని అడిగితే చెప్పగలరా, యేసు నువ్వు నమ్ముచున్నావా, యేసు రక్తమునందు విశ్వాసముంచుచున్నావా అని అడిగితే వారు చెప్పగలరా? చెప్పలేరు. అలాగే మారు మనసు పొందు నువ్వు అంటే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. ప్రార్థనా అనుభవం నీకుందా అంటే మాట్లాడమే తెలియదు వాళ్ళకు సరిగా. ప్రార్థనా అనుభవం ఏముంది వాళ్ళకు? కాబట్టి చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వరాదు. ఒకవేళ చిన్నబిడ్డలు యేసుకి ఎందుకు వచ్చాడో, యేసు ఎవరో, సిలువ యాగం అనేది ఏమిటో, ఏం చేస్తుందో వారికి అర్థమై దాని యందు వారు నమ్మిక ఉంచినట్లయితే వారు బ్రతికే బ్రతుకు తప్పని, ఆ బ్రతుకును వదిలేసి దేవుని కోసం నేను జీవిస్తాననే మారుమనస్సు వారు పొందగలిగితే, ప్రార్థనానుభవం వారు కలిగినట్లయితే వారికి మనము బాప్తిస్మం ఇవ్వవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత రెండో బాప్తిస్మం మనము పొందవచ్చా అనే విషయాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మం అనేది పొందకముందు, పొందడానికి ఎవరైతే తీర్మానం తీసుకుని నిర్ణయించుకుని ముందుకొస్తారో వారు నమ్మాలి, మారుమనసు పొందాలి, ప్రార్థనానుభవం కలిగి ఉండాలి, అటువంటి వారికే మనం బాప్తిస్మం ఇవ్వాలని చూసాం. ఆ రీతిగా కాకుండా మరి ఏ రీతిగా బాప్తిస్మం పొందినా అది బాప్తిస్మములోనికి రాదు, లెక్కలోనికి రాదు. కనుక తిరిగి మరలా రెండవసారి బాప్తిస్మం అటువంటి వారు తీసుకోవచ్చా, పొందవచ్చా? ఉదాహరణకు వివాహం కొరకు బాప్తిస్మం కొన్నిసార్లు కొంతమంది తెలియక పొందుతారు. వివాహం చేసేటువంటి మా ఆయన నువ్వు బాప్తిసం పొందితేనే నేను పెళ్లి చేస్తాను, లేకపోతే చేయనంటాడు. మరి ఇతను సువార్తను నమ్మడు, మారుమనస్సు పొందే అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు, పెళ్లి కోసం మాత్రం బాప్తిసం పొంది ఉంటాడు. తర్వాత తెలుసుకుంటాడు బాప్తిసం అనేది అలా కాదు, పొందాల్సింది ఇలా పొందాలి, ఇలా పొందాలి, ఇలా జీవించాలని తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు అతను మళ్ళీ బాప్తిసం పొందాలా, లేకపోతే అంతకుముందు పొందిందే సరిపోతుందా అంటే మళ్ళీ బాప్తిసం పొందాలి. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా తిరిగి మరలా రెండవసారి బాప్తిసం పొందిన వారు ఉన్నారా అంటే ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి అపొస్తల కార్యములు 19వ అధ్యాయము 1:5 మీరు చదవండి. అక్కడ ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులు వారు తిరిగి రెండవసారి బాప్తిసం పొందినట్లుగా, ప్రభువైన యేసునామన బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. పౌలు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తారు, పరిశుద్ధాత్మను పొందారా మీరు అంటే పరిశుద్ధాత్మను గురించి తెలియదు మాకంటారు. అప్పుడు మీరు దేని నిమిత్తం బాప్తిసం పొందారు అంటే వారు చెప్తారు, యోహాను బాప్తిసం మేము పొందామంటారు. అప్పుడు యేసునందు విశ్వాసం ఉంచాలని యోహాను ప్రజలతో చెబుతూ మారుమనసు విషయం బాప్తిసం ఇచ్చాడు అని చెప్పాడు వారికి. అప్పుడు వాళ్ళు ప్రవేర యేసునామన తిరిగి మరలా బాప్తిసం పొందినట్లుంది, కనుక ముందు పొందిన బాప్తిసము సరైన బాప్తిసం కాదు అని తెలిసినప్పుడు తిరిగి మరలా రెండవసారి పొందాలి, రెండవసారి కరెక్ట్గా పొందాలి, నమ్మాలి, అలాగే మారుమనసు పొందాలి, ప్రార్థనానుభవం కలిగినటువంటి వారే బాప్తిసం పొందితేనే వారికి పరలోకము అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, మరి పరిశుద్ధ గ్రంథంలో ఏ నామములో బాప్తిసం పొంద ఇవ్వాలనుంది అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. అపొస్తల కార్యములు 2:38 మనం గమనించినట్లయితే, పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అన్నాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందాలి అని ఈ వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 28:19 యేసయ్య అన్నాడు, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమము ఇచ్చుచ్చు అన్న మాట మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో అన్నాడు. ఇంతకు ఏ రీతిగా వారికి బాప్తిసం ఇవ్వాలి? అపొస్తల కార్యములంతా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం, బాప్తిసం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. బాప్టిజం ఇచ్చేవాడు ఉచ్చరించేటువంటి ఆ పలుకులు, యేసు అనేటువంటి ఆ నామము, ఆ పలుకు పలకటం ద్వారా ప్రయోజనం ఉందా అంటే ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను నమ్మి మారుమనసు పొంది ప్రార్థనానుభవం కలిగిన వాడే ఉన్నప్పుడు అతనికి రక్షణ అనుభవము దేవుడు ఇస్తాడు, నూతన జన్మ అనుభవము దేవుడు ఇస్తాడు. మరైతే మనము ఏ నామములో బాప్తిస్మం ఇవ్వాలి అని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వన్నాడు అంటే అర్థం ఏంటంటే, తండ్రి యొక్క నామము, కుమారుని యొక్క నామము, పరిశుద్ధాత్మ యొక్క నామము యేసుక్రీస్తు నామమే. వారు ముగ్గురు అయినా ముగ్గురు కలిస్తే ఏక దేవుడు. త్రిత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి. తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నాడు, అయినా సరే ముగ్గురు కలిసి ఒకే దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. గనుకనే అక్కడ యేసు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి అనలేదు. ఏమన్నాడంటే నామములోనికి అన్నాడు. తండ్రి యొక్క నామము, కుమారుని యొక్క నామము, పరిశుద్ధాత్మ యొక్క నామము యేసు నామము అనేది మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. కనుకనే శిష్యులు యేసు క్రీస్తు నామముల వారికి బాప్తిస్మము ఇచ్చాడు. మేము దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామములు బాప్తిస్మిస్తే తండ్రి యొక్క నామములు బాప్తిస్మ ఇచ్చినట్లే, కుమారుని యొక్క నామములు బాప్తిస్మ ఇచ్చినట్లే, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మము ఇచ్చినట్లే. నేను ఏ నామములో బాప్తిస్మము ఇస్తున్నాను, ఏ పదాలు పలుకుచూ నేను ఇస్తున్నాను అనేది ముఖ్యం కాదు. కానీ బాప్తిస్మం పొందుచూ ఉన్నటువంటి వాడు విశ్వాసము ఎవరి మీద ఉన్నది అనేది ప్రాముఖ్యము. బాప్తిస్మం పొందుచూ ఉన్నటువంటి వాడు మారుమనసు పొందాడా లేదనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేది మనము తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతసేపు మనము బాప్తిస్మం గురించినటువంటి విషయాలు, అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. మరి మీకు ఏవైనా సరే ప్రశ్నలు ఉన్నట్లయితే, మరి ఈ క్రింద వస్తున్నటువంటి ఫోన్ నంబర్స్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ మీరు మీ ప్రశ్నలు నాకు తెలియచేసినట్లయితే, మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువు నాకు తెలియపరిచినటువంటి జవాబులు, సత్యాన్ని మీకు తెలియపరచగలను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, సత్యవంతుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. బాప్తిస్మమును గూర్చినటువంటి సర్వసత్యాన్ని నీ లేఖనములో నుంచి మాకు వివరించి తెలియపరిచినందుకై నీకు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నా. ప్రభువా, సరైన రీతిగా సరైన విధానంలో మేము బాప్తిసం పొంది రక్షణ పొంది శిక్షను తప్పించుకోవడానికి సహాయం చేయండి. నీవు పెట్టిన, నీవు చెప్పినటువంటి క్రమములో మేము బాప్తిసం ఇవ్వడానికి సహాయం చేయమని, సర్వసత్యములోనికి మేమందరము కూడా ప్రతిష్ఠించబడడానికి కృపచూపమని నీ ప్రియ కుమారుడు మారక్షకుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, యేసునాథుని నిత్య కృపా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు సహాయం దైవ భక్తులెల్లరికీ నిత్యము తోడై ఉండునుగాక, ఆమేన్. జీసస్ ఫుట్స్టెప్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ గారి దైవ సందేశములు క్రీస్తు స్వరాలు అనే ఛానల్ నందు ప్రతి గురువారము రాత్రి 8 గంటలకు మరియు ప్రతి శుక్రవారము ఉదయం 9 గంటలకు ప్రసారమవుతుంది. బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ రచించిన పుస్తకము ప్రార్థనలో విశ్వాసం ఎక్కవలసిన 7 మెట్లు. ఈ పుస్తకమును ఉచితముగా పొందగోరు వారు మా చిరునామాను సంప్రదించగలరు. మా చిరునామా 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, భాషం స్కూల్ దగ్గర, కర్నూలు. మా పిన్కోడ్ 518-006. ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 1:30 వరకు ఈ చిరునామానందు ఆరాధన జరుగును. ఆర్ అడ్రస్: 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, నియర్ భాషం స్కూల్, కర్నూలు. ఆర్ పిన్కోడ్ 518-006. Every Sunday, our worship starts from 11 a.m. to 1:30 p.m. at this address.